हाई फ्रेंड्स वेलकम टू रेणु स्टिचिंग चैनल प्लीज़ सब्सक्राइब माय चैनल पक्कन उन्न बेल बटन नोक्कनी नेने इप्पुडु वीडियो अप्लोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन वस्तुंदी। ई रोज वच्चेसि नेनु एंब्रॉयडरी ब्लौज कटिंग अंड स्टिचिंग चूपिंचबोतुन्नानु। ओकेना ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్, నేను ఆల్రెడీ ఎంబ్రాయిడరీ డిజైన్ అది చూపించాను, అప్లోడ్ చేశాను. ఓకేనా, స్లీవ్స్ ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ తీసుకోవాలి. ఓకేనా, లైనింగ్ని ముందుగా మనం కట్ చేసుకోవాలి మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా కిందకి డ్రా చేసుకోవాలి. అక్కడ షోల్డర్ కూడా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా లైన్లో ఒక డ్రా చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ నేను 6 తీసుకుంటున్నాను. ఎవరికైనా కూడా ఈ 6 అనేది సరిపోతుంది నార్మల్ బ్లౌజ్ వాళ్ళకి. 1.5 దగ్గర మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా కింద కూడా 2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ మడత పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఈ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది. ఈ లైన్ మీదకి హుక్స్ పట్టి వైపునే మనం చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. బెల్ట్ పైన ఉంటుంది కదా, మనం కట్ చేస్తాం కదా, టక్ చేసుకుంటాం కదా, అందుకోసం. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ తీసుకుంటాం కదా డాట్, దానికోసం ఈ విధంగా మిడిల్లో డాట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని కొంచెం సాగు తీసుకోవాలి. సాగు తీసి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్ అనేది కట్ చేయకూడదు, మనం తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ చూద్దాం. స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ తీసుకుని మనం కర్వ్ తీసుకోవాలి. బాటమ్ వచ్చేసి 6 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద ఒక 1.5 ఇంచ్ సరిపోతుంది.
ओके ना इप्पुडु कट चेसुकोवाली ओके ना अदे विधंगा मनम కింద బెల్ట్ వేస్తాం కదా దాని కోసం కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి 3.5 ఇంచెస్ ఒక వైపున ఒక 11 10 ఇంచెస్ తీసుకోవాలి లెంగ్త్ అనేది 3 ఇంచెస్ ఇటు వైపున ఓకేనా ఈ విధంగా బెల్ట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ చేసాం కదా ఆ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది కొంచెం కచ్చు వదిలి కట్ చేసుకోండి మీరు ఎప్పుడూ కూడా బిగినర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ వదిలి కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకోవడం ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ వేసాను ఓకేనా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను బోర్డర్ అనేది విడిగా నేను అటాచ్ చేస్తాను అందుకోసం తీస్తాను పక్కకి ఇప్పుడు మనం 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా అందులో 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా రెండో స్లీవ్ కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం మనం లైనింగ్ మీద మెయిన్ క్లాత్ వేసి సింగిల్ ఫుట్ పెట్టాను నేను ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం సింగిల్ ఫుట్ పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం చుట్టూరా నెక్ చుట్టూరా కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను ఒక 1/2 ఇంచ్ వదిలి కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఓకేనా చూసారు కదా దీన్ని వెనక్కి తిప్పేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్